హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ ఈరోజు నేను చూపించే రెసిపీ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఇది మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే కూడా చేసుకొని తినచ్చు ప్లస్ టైంపాస్ రెసిపీ కూడా తొందరగా అవుతుంది ఈ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ రెసిపీ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ సేమ్ కట్ చేసుకుని అవసరం లేదు ఇలా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కట్ చేసుకోవాలి వీటిని మళ్ళీ ఇలా ఒకవేళ చిన్న పీస్ చాకుతో పీసెస్ కట్ చేయాలనుకుంటే మనకి ఈవెన్గా పీసెస్ రావు ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే అన్ని పీసెస్ ఈవెన్గా వస్తాయి ఇలాగే తీసుకున్న మూడు బ్రెడ్ స్లైసెస్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి అయితే లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేయాలి వీటిని మాడనివ్వద్దు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని లో ఫ్లేమ్ పైన ఇప్పుడు ఒకటి చెక్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇలా మనకు రోస్ట్ అయితే చాలు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు క్యారమెల్ ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో పావు కప్పు చక్కెర వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైనే కలుపుతూ ఉండాలి క్యారమెల్ చేయడానికి హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దు ఇలా కలుపుతూ ఉండాలి ఈ చక్కెర మొత్తం కరిగి కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారుతుంది క్యారమెల్ ఇలాగా కలర్ మరి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పావు కప్పు పాలు వేసుకోవాలి వేసి కలపాలి ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం చిక్కగా పైన బబుల్స్ బబుల్స్ లాగా వచ్చి చిక్కగా అయ్యేంత వరకు ఈ క్యారమెల్ని చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారమెల్ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది చాలా క్విక్ అండ్ ఈజీ టైంపాస్ రెసిపీ ప్లస్ స్వీట్ రెసిపీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసుకోవచ్చు బ్రెడ్ బటర్ షుగర్ ఉంటే చాలు వెంటనే చేసుకోవచ్చు ఇలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి ఈ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లగా అయినాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా విడదీయాలి సపరేట్ చేసేయాలి ఇలా సపరేట్గా చేయాలి సింగిల్ సింగిల్గా విడదీయాలి వీటిని ఇప్పుడు ఇవి తినడానికి రెడీ అయినాయి ఎంతో క్విక్ అండ్ ఈజీ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ రెడీ అయ్యాయి తినడానికి చాలా ఈజీ తొందరగా చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ